తిరుపతి జిల్లా నాయుడుపేటలో జెడ్పీటీసీ కట్టా జ్యోతిరెడ్డి స్వచ్ఛతాహీ సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచులు పంచాయతీ అధికారులతో కలిసి మహాత్మాగాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పారిశుద్ధ్య కార్మికులను శాలువాలతో జెడ్పీటీసీ సభ్యులు సత్కరించారు. పారిశుద్ధ్య కార్మికులు చేస్తున్న సేవలను కొనియాడారు. పనిలో నిబద్ధతతో పనిచేస్తున్న గ్రీన్ అంబాసిడర్స్ ని అందరూ ఆదర్శంగా తీసుకోవాలని వైసీపీ రాష్ట్ర కార్యదర్శి కట్టా సుధాకర్ రెడ్డి ప్రశంసించారు. ప్రతి శానిటైజింగ్ కార్మికునికి అభినందనలు తెలపవలసిన బాధ్యత మనందరిపై ఉందని ఈవో అండ్ పిఆర్డి శర్మ అన్నారు. కానీ ముఖ్యంగా నేను ఈ గ్రీన్ అంబాసిడర్స్ ని చూసి చాలా గర్వపడుతున్నాను. ఎందుకంటే నేను మామూలుగా తిరుగుతుంటాను, గ్రామంలో చూస్తుంటాను, వాళ్ళు ఎంత పని చేస్తారు అంటే నేను ఈ రోజుల్లో పనికొస్తే అట్టపోయి కూర్చొని ఇట్టపోయి కూర్చునే వాళ్ళు ఎక్కువ. వాళ్ళు అంత చిత్తశుద్ధితో ఈ కార్యక్రమం చేస్తారు. స్వచ్ఛందంగా గ్రామస్తులకి కొంచెం తెలివితేటలు తెచ్చుకొని అక్కడ ఉన్నటువంటి ఇవి శుభ్రం చేసుకుంటే ఎవరింటికాడ లేదంటే వాళ్ళు పోసే అంగళ్ళు కాడ వాళ్ళు చేసుకుంటే చాలా ఉపయోగకరం. కానీ ఆ బాధ్యత కూడా ఈ గ్రీన్ అంబాసిడర్స్ వీళ్ళు చేస్తున్నారంటే మా గ్రామంలో ఉన్నటువంటి అన్ని కార్యక్రమాలకు ఈ కార్యక్రమం హైలైట్గా భావిస్తూ వాళ్ళకి ప్రత్యేకంగా అభినందనలు తెలుపుకుంటున్నాను. నేను యువ పేరెంట్ అంటే నాయుడుపేట, ఈ మధ్య కొత్తగా చేరాను. స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో ఈ దినం 1/10/2023 నిర్వహించాల్సిన ఈవెంట్ మేనకూరు గ్రామ పంచాయతీలో హాజరయ్యాను. ఈ స్వచ్ఛతా హీ సేవ అంటే మన భారత ప్రభుత్వం ప్రధాని గౌరవనీయ అధ్యక్షులు నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు 15 సెప్టెంబర్ నుంచి 2 అక్టోబర్ దాకా గ్రామ పరిసరాలు, ప్రభుత్వ కార్యాలయాలు, అట్లనే ప్రార్థనా స్థలాలు, వీటి దగ్గర ఉన్నటువంటి అపరిశుభ్ర వాతావరణం తొలగించడం, దాన్ని శుభ్రంగా పరిసరాలను శుభ్రతగా ఉంచుకోవడం, ప్రజల్లో చైతన్యం తీసుకురావడం, ప్రధానంగా లోకల్ బాడీస్, గ్రామ పంచాయత్స్, మున్సిపాలిటీస్, మున్సిపల్ కార్పొరేషన్స్, గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ వాటి యాక్టివిటీ చేస్తాయి. అలా కాదు, మనం యాక్టివిటీ పబ్లిక్లో తీసుకుపోవడం వల్ల ప్రజలను చైతన్యవంతులుగా చేయడం ఈ యొక్క ప్రధాన ఉద్దేశం. ఈ 2015 నిత్యం జరుగుతుంది. ప్రతి గ్రామ పంచాయతీ ఏదో ఒక ఈవెంట్ జరుగుతుంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వెబ్సైట్లో మనం అప్లోడ్ చేస్తున్నాము. ఫైనల్గా ఈరోజు 1/10 10 గంటలకు 1 అవర్ ఎంటైర్ నేషన్, జాతి మొత్తం ఈరోజు ఈ కార్యక్రమం జరుగుతుంది. దాన్ని పురస్కరించుకొని ఇక్కడ మేనపూర్లో బస్టాండ్ సెంటర్ అంతా కూడా శుభ్రం చేయడం, శానిటేషన్ చేయడం, అట్లనే ఇక్కడ మన ఎస్డబ్ల్యూపీసీ షెడ్లో కూడా గ్రాస్ కటింగ్ చేశాము. ఇవన్నీ కార్యక్రమాలకి మూల స్తంభాలు వంటి గ్లాప్ మిత్రల్ని, స్వీపర్స్ని, వాళ్ళ యొక్క వ్యక్తిత్వాన్ని గుర్తించి గౌరవనీయ డిప్యూటీసీ గారు, సర్పంచ్ గారు సన్మానించారు. మాకు ఎంతో సంతోషంగా ఉంది. జగనన్న స్మార్ట్ టౌన్షిప్ ప్రతిష్టాత్మకంగా నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ వారి ఆధ్వర్యంలో జలదంకి మండలం జమ్మలపాలెం వద్ద కావలి పట్టణానికి అతి సమీపంలో అత్యాధునిక వసతులతో MIG లేఅవుట్, 20, 25, 30 అంకణములలో మధ్యతరగతి ప్రజలకు అందుబాటు ధరలలో సొంత ఇంటి కలను నెరవేర్చుకున్నట్టుకు అనువైన లేఅవుట్ జగనన్న స్మార్ట్ టౌన్షిప్. 60 అడుగుల తారు రోడ్లు, 40 అడుగుల సీసీ రోడ్లు, సురక్షిత మంచినీటి సరఫరా, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, నిరంతరం విద్యుత్ సరఫరా, సెంట్రల్ లైటింగ్, పిల్లలు పెద్దలకు ప్లే గ్రౌండ్స్, పార్క్స్ మరియు వాకింగ్ ట్రాక్స్. ప్రభుత్వ ఉద్యోగులకు ఫ్లాట్ ధరలు 20% డిస్కౌంట్ కలదు. ఫ్లాట్ ధర ఏక మొత్తంలో చెల్లించిన ఎవరికైనా 5% రాయితీ. గమనిక, నుడ అనుమతి లేని లేఅవుట్స్ చట్ట విరుద్ధం. అనుమతి లేని లేఅవుట్స్ లలో స్థలాలు కొన్నందున చట్టపరమైన, న్యాయపరమైన ఇబ్బందులు ఎదుర్కొనాల్సి ఉంటుంది. నుడ అప్రూవల్ లేఅవుట్ లో ఇండ్ల స్థలాలు, కొనే వారికి రిజిస్ట్రేషన్ మరియు బ్యాంక్ లోన్ సులభతరం. ఇట్లు టి బాపిరెడ్డి, వైస్ చైర్మన్, అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ నెల్లూరు. ముక్కాల ద్వారకానాథ్, చైర్మన్, నెల్లూరు పట్టణాభివృద్ధి సంస్థ.